హలో విగస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చరణ్ పరిమి పవన్ కళ్యాణ్ గారు అల్లు అరవింద్ మీద ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉందనమాట ఇక ఈ వీళ్ళ వార్ ఇలా సాగుతూనే ఉంటుందా సమాంతరంగా రైలు పట్టాలు వెళ్ళినట్టు ఎంత దూరమైన ఇలా విడిగా వెళ్ళిపోతూ ఉండాల్సిందేనా మళ్ళీ కలవర ఈ అల్లు ఫ్యాన్స్ అలాగే అల్లు ఫ్యామిలీ అలాగే మెగా ఫ్యామిలీ సో వీళ్ళ మధ్య ఇక ఇది సయోధ్య రాధా అనే ప్రశ్న అయితే చాలా రోజులుగా వస్తూ ఉంది సో ఇప్పుడు వీళ్ళు ఒకరినొకరు వేసుకునే పంచులు ఎవరైతే ఇండైరెక్ట్గా మాట్లాడుతున్న ఈ వ్యక్తులు ఇద్దరు ఉన్నారో సో వీళ్ళది పరిష్కారానికి అయితే దారి తీయట్లేదు కానీ కొత్త కొత్తగా అనేక వ్యాఖ్యలు అయితే వస్తూ ఉన్నాయి వాళ్ళ నుంచి అంటే దీనికి అనేక మలుపులు ఇస్తూ పోతున్నారు అంటే దీనికి ఇంకా ఆజ్యం పోసే పద్ధతిలోనే ఉంది కానీ మరి వీళ్ళు ఎందుకు వైపు వెళ్ళట్లేదంటే అర్థం కావడం లేదు సో దీనిలో ఇప్పుడు కొత్తగా విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అల్లు అరవింద్ గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు సో ఏమన్నారంటే ఒక సభలో మాట్లాడుతూ అల్లు అరవింద్ గారు సో ఆయన నన్ను మొదటి సినిమాతోటి లాంచ్ చేశారు సో ఆయన లాంచింగ్ తోటే నేను సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టానని చెప్పేసి అన్నారు సో దాంతోపాటు మరిన్ని విషయాలు అల్లు అరవింద్ గారితో ఉన్న విషయాలు ఆయన పంచుకున్నారు సో అవి కూడా మనం మాట్లాడదాం నిజానికి ఈ గొడవ చూస్తే ఎప్పుడో ముగిసిపోవాల్సిన గొడవ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మళ్ళీ దీన్ని రిపీటెడ్గా ఎందుకు అంటున్నారు కూడా అర్థం కావట్ల ఇప్పుడు మొన్న కర్ణాటక వెళ్ళినప్పుడేమో కర్ణాటకలో అదే విధంగా ఆ కుంకి ఏనుగులను కొంటూ అక్కడ ఒక సెటైర్ వేశారు అది డైరెక్ట్గా పుష్ప మీదనే వేసినట్టుగా కనిపిస్తుంది అంటే గతంలో నలభై ఏళ్ళ క్రితం అయితే అడవులను కాపాడే హీరోలు వచ్చేవాళ్ళు ఇప్పుడైతే మాత్రం అడవులని నాశనం చేసే హీరోలు పాత్రలు చేస్తున్నారు సో ఇలాంటివి నేనైతే చేయను అని చెప్పేసి అన్నారు అంటే అవి చేసే హీరో మీద ఒక సెటైర్ అది సో అడవులను నాశనం చేస్తున్నది ఇక పుష్ప సినిమాలో థీమే కదా ఆ ఎర్రచందనం కావచ్చు ఇదంతా సో దాన్ని హీరోయిజంగా చూపించడం ఈ విధమైన పర్యావరణ వినాశనానికి అది ఒక లాగా కనపడుతుంది అని చెప్పేసి ఆయన విమర్శించడం అనేది ఈ అల్లు ఫ్యాన్స్కి బాగా హట్ చేసింది డైరెక్ట్గా అల్లు అర్జున్ అంటున్నట్టే ఉంది అది చూస్తూ ఉంటే అయితే వాళ్ళ మధ్య రాజకీయంగా ఉన్న గ్యాప్ దృష్ట్యా అది ఎంతటి గ్యాప్ అనేది అందరికీ అర్థమైంది కాబట్టి ఆయన ఇంటెన్షనల్గా ఉండొచ్చు ఆ మాట కూడా ఎందుకంటే వయసులో కూడా చాలా పెద్దవాడు సో ఆయన హీరోగా కూడా ఆయనకున్న మార్కెట్ కానీ అవన్నీ కూడా పెద్ద స్థాయిలోనే ఉన్నాయి చాలా సీనియర్ కూడా నటుడుగా కూడా సో ఇవన్నీ చూసుకున్నప్పుడు తన ఇంట్లో తన ముందు పెరిగిన పిల్లలే కాబట్టి వీళ్ళు ఆ స్వాతంత్రం తీసుకొని ఒక మాట అని ఉంటచ్చు ఎందుకంటే తన ఇంట్లో వాళ్ళే తనకు వ్యతిరేకంగా ప్రచారాలు చేసినప్పుడు ఆ మాత్రం బాధ ఉంటుంది ఎవరికైనా సరే వ్యక్తిగత విషయాలు అన్నీ ఎంత చెప్పుకున్నా సరే రాజకీయంగా వచ్చిన తర్వాత అది ప్రజల విషయాలు అవుతాయి కానీ వ్యక్తిగత విషయాలు అభివృద్దు సో ప్రజలకు సంబంధించి ఒక సిగ్నల్స్ ఇచ్చినట్టు అయిపోతుంది కాబట్టి అందులో పవన్ కళ్యాణ్ గారు హర్తవడము సో దాన్ని ఆయన ఆ విధంగా బయట పెట్టుకోవడం అనేది కనిపిస్తూ ఉంది అల్లు అర్జున్ గారు కూడా పోని ఆ బాధను అర్థం చేసుకొని ఉంటే బాగుండేది ఆయన అర్థం చేసుకోకుండా ఆయన తిరిగి మిగతా హీరోలకు ఫ్యాన్స్ ఉంటారేమో కానీ నాకు మాత్రం ఆర్మీ ఉంటుందని చెప్పేసి సపరేట్గా తనకంటూ వేరే ఫ్యాన్ బేస్ ఉంది అది మెగా ఫ్యాన్ బేస్ కాదు అని చెప్పేసి ఆయన ఒక డైవర్షన్ చూపించడానికి ప్రయత్నించారు మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ ఆయన ఈ విధంగా అన్నాడు ఆర్మీ అనేది సరదాగా పెట్టుకుంటారు ఎవరైనా ఫ్యాన్స్ ఇట్లా అల్లు ఆర్మీ అనో లేకపోతే ఆరెంజ్ ఆర్మీ మన క్రికెట్ ఐపీఎల్ టీంకి హైదరాబాద్ టీంకి ఉండేది ఆరెంజ్ ఆర్మీ అని ఉంటుంది అది సరదాగా దానికి ఇచ్చే ఒక నామాంతరం దాని అతిశయోక్తి అలంకారం అంటాం దాని అలంకారాల్లో సో ఆ విధంగా పెట్టుకుంటారు తప్పితే ఫ్యాన్స్ ఆ విధంగా అనుకోవడం తప్పులేదు కానీ హీరో తనకు తానే తనకు ఉన్నది ఆర్మీ అని దానికి ఆయన ఒక కెప్టెన్ అనో లేకపోతే జనరల్ అనో ఫీల్ అయితే అట్లా సో ఇక్కడ చూస్తూ ఉంటే తన ఫ్యాన్స్ని ఆయనే కావాలని కాస్త రెచ్చగొడుతున్నారేమో అన్నట్టుగా ఉంది వాతావరణం నాకు సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు మెగా ఫ్యాన్స్ వేరన్నట్టుగా క్లియర్గా ఇక్కడ డైవర్షన్ తీసుకొచ్చినట్టుగా తెలుస్తూ ఉంది సో ఈ ఫ్యాన్స్ తిరిగి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ అనే ఫ్యాన్స్ మీద కానీ కౌంటర్లు వేయడానికి సోషల్ మీడియాలో రెడీ అయిపోయారు ఆల్రెడీ సో ఇది ఈ విధంగా జరుగుతూ వస్తుంది అంటే రాజకీయపరమైన అభిప్రాయాల విషయంలో మనకి ఎటువంటి భిన్నాభిప్రాయాలైనా ఉండొచ్చు ఒకే ఇంట్లో అందరూ ఒకే వ్యక్తికి ఓటేయరు వాళ్ళకు నచ్చిన వాళ్ళకి వేస్తారు సో వాళ్ళకంటూ క్యాలిక్యులేషన్ ఉంటుంది మనకి ఎవరు సరైన నాయకుడు ఎవరిని ఎంచుకోవాలి ఏ ప్రభుత్వాన్ని ఎంచుకోవాలి ఏ సిద్ధాంతాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి అని ఒక మామూలు మధ్యతరగతి ఇంట్లోనే ఈ విధంగా ఉన్నప్పుడు ప్రజల్లో జీవిస్తూ ప్రజల్లో ఉంటూ పైగా వేల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయల సినిమా బిజినెస్ చేస్తూ ఉన్న వాళ్ళకి ఎవరికి ఓటేస్తే వాళ్ళు తమకు ఉపయోగపడతారు ఎవరు ప్రజలను చూస్తున్నారు అనేది వీళ్ళకి తెలుస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు కాకపోతే రాజకీయంగా ప్రభావితం చేయడం అనేది ఒక డిఫరెంట్ యాక్టివిటీ ఒపీనియన్ లీడర్స్ అంటాం వీళ్ళని జర్నలిజంలో అంటే అవతల వ్యక్తికి ఏ ఒపీనియన్ లేనప్పుడు మనమే ఒక ఒపీనియన్ వాళ్ళకు బిల్డ్ చేస్తాం అనమాట ఈ వ్యక్తి మంచోడు ఈ వ్యక్తికి వేయండి అంటే ఈయన నమ్మిన పార్టీకి వేయండి అని మనమే బిల్డ్ చేయడం నిజానికి ఇలాంటి ఒపీనియన్ లీడర్స్గా పత్రికలను చెప్తూ ఉంటాం జర్నలిజంలో ఇదొక సబ్జెక్టు ఇదొక థీమ్ అనమాట సో ఒపీనియన్ లీడర్స్గా పత్రికలు ఏం చేస్తాయంటే వాళ్ళకు నచ్చిన నాయకులని వాళ్ళ సిద్ధాంతాలని వీళ్ళు మోసి ఆ పత్రికలు ఇవి కరెక్ట్ అయిన సిద్ధాంతాలు ఇవి నిజమైన సిద్ధాంతాలు అని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజలు ఈ పత్రికలు ఏమనుకుంటున్నాయో అదే విధంగా భావించేలా చేస్తాయి ఒక విధమైన హిప్నాటిజం అనమాట అలాంటి అభిప్రాయం ఏర్పాటు చేస్తాయి అది పత్రికలు చేసే పని అలాంటి పని ఇలాంటి సెలబ్రిటీలు పైగా ఒకే కుటుంబం వాళ్ళు విడివిడిగా చేస్తే ఏమైపోతుందంటే మొత్తం ఆయన ఫ్యాన్స్ కావచ్చు ఆయన వైపు ఉండే వ్యక్తులు కావచ్చు వీళ్ళందరికీ ఒక అభిప్రాయం ఏర్పరిచినట్టు అది ఖచ్చితంగా రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారికి దెబ్బ తగిలే అవకాశం ఉంది కాబట్టి ఆయన హర్ట్ అయ్యారు సో ఇది వ్యక్తిగతంగా తీసుకునే స్కోప్ దీంట్లో లేకుండా పోయింది సో ఇదనమాట అంటే ఈ స్ట్రాటజీ లేకపోతే దీనికి ఉండే ఈ డైమెన్షన్ని అర్థం చేసుకుంటే కరెక్ట్గా వాళ్ళేమో కానీ అది మిస్ఫైర్ అయింది సరే ఈ విధంగా ఉంటే ఇక పవన్ కళ్యాణ్ గారు ఇదంతా జరుగుతూనే ఉంది మరి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నారో లేకపోతే ఇది ఇంకా ఎక్కువ లాగితే జనాల మధ్యలో చులకనైపోతామని భావించారో కానీ మొత్తానికి ఆయన చేసిన వ్యాఖ్య మాత్రం బాగుంది సో అల్లు అరవింద్ గారి గురించి ఆయన అంటూ అల్లు అరవింద్ గారు నాకు లైఫ్ ఇచ్చారు అన్నారు ఎందుకంటే ఆయన బ్యానర్లో రెండు సినిమాలు చేశారు సో ఆ రెండు సినిమాల వల్ల ఆయనకు లైఫ్ వచ్చినట్టుగా అయింది సో అల్లు అరవింద్ గారిని నన్ను హీరోగా లాంచ్ చేశారు అక్కడమ్మా ఇక్కడ బై సినిమాతోటి ఆయన పవన్ కళ్యాణ్ గారు లాంచ్ అయ్యారు సో దాని ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు సో ఈ విధంగా చెప్పడంతో ఇక ఈ అల్లు తోటి మాకు వైరం లేదు సో ఆ పెద్ద ఆయనతో నాకు ఉండే అండర్స్టాండింగ్ బాగానే ఉంది అని చెప్పి చెప్పే ప్రయత్నమా అనేది అనిపిస్తుంది ఎందుకంటే అక్కడికి వెళ్ళి కలిసింది కూడా పవన్ కళ్యాణ్ గారిని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి వెళ్ళి కలిసిన వాళ్ళల్లో అల్లు అరవింద్ గారు కూడా ఒకరు ఆయన పక్కనే కూర్చొని మిగతా ప్రొడ్యూసర్స్ని పరిచయాలు చేయడాలు కావచ్చు సో ఆయనతోటి ఆయనకున్న బాండింగ్ అనేది అక్కడ కనపడుతూ ఉంది సో బయట ఫ్యాన్స్ ఎంతమంది తిట్టుకున్నా సరే లోపల వాళ్ళ అండర్స్టాండింగ్ ఏంటనేది క్లియర్గా ఉంది సో దీన్ని వ్యక్తిగత స్థాయిలో మరింత పెంచి అది మళ్ళీ ఫ్యాన్స్లో ఆజ్యం పోసేలా చేయకుండా దీనికి ఒక స్టాప్ పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం అయితే చక్కటి నిర్ణయం దాంతోపాటు ఆయన ఏమన్నారంటే తన ఎదుగుదలకి తన కుటుంబంలో ముఖ్యంగా పాటుపడింది ఎవరయ్యా అంటే ఆయన చెప్పింది ఒకటి చిరంజీవి గారి కుటుంబము ఆ తర్వాత అల్లు అరవింద్ గారు అన్నారు సో ఇంత చక్కటి మాటని వాడారు అంటే ఆయన ఎంత మెచ్యూరిటీతో ఆలోచించారు ఈ గొడవ ఏం జరుగుతుందో తెలుసు ఫ్యాన్స్ అందరూ కొట్టుకుంటున్నారని తెలుసు సో ఇన్ని తెలిసినా సరే అల్లు అరవింద్ గారి మీద ఆయనకున్న ఆప్యాయతను ఈ విధంగా చాటుకున్నాడు సో ఇది పవన్ కళ్యాణ్ గారికి ఉన్న మెచ్యూరిటీ ఆయన ఎప్పుడైతే పదవిలోకి వచ్చారో అప్పుడే చెప్పారు మనం కక్షాపూర్తి రాజకీయాలు చేయడానికి రాలేదు అని చెప్పేసి కాకపోతే ఆయనకు దాచుకునే స్వభావం తక్కువ ఏదైనా ఉంటే టక్కున కక్కేసే మెంటాలిటీ ఆయన కాబట్టే కొన్ని సందర్భాల్లో ఆ విధంగా బయటపడిపోతుంటాడు కానీ ఆయన మనస్తత్వం విషయంలో మాత్రం మంచి చేయాలనుకున్నప్పుడు విరివిగా మంచి చేసే గుణం కూడా ఆయనకుంది సో ఇది అల్లు అరవింద్ గారితోటి ఆయనకు ఉండే రిలేషను సో కుటుంబానికే ఆయన ఒక సపోర్ట్గా నిలబడ్డ సందర్భం అనేక సార్లు ఈయన చూశారు ప్రజారాజ్యం సమయంలో కూడా అల్లు అరవింద్ గారు చిరంజీవి గారికి దగ్గర ఉండి ఆయన ఒక రాజకీయంగా ఆయన అడుగు జాడల్లో ఈయన తోడున్నారు సో ఎటా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏం చేయాలనే విషయాల్లో అయితే కొన్నిసార్లు ఆ విషయాల్లో వివాదాలు కూడా ఆయన ఫేస్ చేశారనుకోండి అల్లు అరవింద్ గారి నిర్ణయాల వల్ల చిరంజీవి గారు మునిగిపోయారనే వాదన కూడా వచ్చింది కాకపోతే నిజానికి చిరంజీవి గారు సీరియస్ పొలిటీషియన్ కాకపోవడము ఆయనకు పొలిటిక్ పొలిటికల్ ట్యాక్టిక్స్ ఆయన ప్లే చేసే వ్యక్తి కాకపోవడము సో మాటకు మాట అనే స్వభావం లేకపోవడం వల్ల ఆయన రాజకీయాల్లో కొంత వెనకబడి ఉండటం అలాగే అప్పటి రాజకీయ సమీకరణాలు కూడా కాస్త డిఫరెంట్గా ఉండటం సో ఇవన్నీ కారణాలు కానీ పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీస్ అవి కాదు సో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత అల్లు అరవింద్ గారు ఆయనకు దగ్గరకాలు లేకపోయినా సరే ఆయన నిర్ణయాలు ఏంటనేవి వీళ్ళకి తెలుసు పైగా ఇంటర్నల్గా వాళ్ళ సలహాలు అవన్నీ అందుకుంటూనే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు సో ఇది జరుగుతూ ఉంది సో ఇక మీదటైనా దీనికి ఒక పుల్ స్టాప్ పడి ఫ్యాన్స్ కూడా కామ్ అయిపోతే బాగుంటుంది ఎందుకంటే దీన్ని పెంచుతూ పోతే వాళ్ళు ఏ రోజుకైనా కలుస్తారేమో కానీ ఫ్యాన్స్ మాత్రం వీళ్ళ టైంని చాలా వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకున్నట్టు సోషల్ మీడియాలో దానికంటే వాళ్ళ సినిమాలు చూసి ఇంకా ఎంకరేజ్ చేయొచ్చు లేదంటే వాళ్ళు చెప్పే ఆ సోషల్ యాక్టివిటీస్ చూసి ఎంకరేజ్ చేయొచ్చు అది చేసి ఫర్ సపోజ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పర్యావరణం గురించి ఎంతో ఆయన మినిస్టర్గా ఉన్నారు దాని గురించి ఎంతో ఆందోళన పడుతున్నారు అనేక స్పీచ్ల్లో సదస్సుల్లో ఆయన తన అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు ఆ విషయంలో మెగా ఫ్యాన్స్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పార్టిసిపేట్ చేయొచ్చు సో ఈ విధంగా వెళ్తే ఆ ఫ్యాన్స్కి కూడా ఒక ప్రొడక్టివ్ యాక్టివిటీస్ చేసిన తృప్తి ఉంటుంది సోషల్ మీడియాలోకి వచ్చేసి ఆ మాట ఈ మాట అనుకోవడం అంతా కబుర్ల పంచాయతీ అనమాట ఇది ఏ టైంపాస్ కాక ఊరికే ఇలాంటి ప్రోగ్రాం పెట్టుకుంటారు